పల్నాడు జిల్లా అభివృద్ధికి మోడల్ నగరంగా నరసరావుపేటను తయారు చేస్తాం. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిలిచే బాధ్యత నేను తీసుకుంటానని డాక్టర్ చదలవాడ అరవింద బాబు అమూల్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నరసరావుపేట పట్టణం 25 వార్డులో పోస్టల్ కాలనీలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి గడప గడపకు వివరించారు. నరసరావుపేటలో గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి మోడల్గా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. గోపిరెడ్డి హయాంలో అరాచకం, దాడులు, దోపిడీలకు కేరఫ్ అడ్రస్గా నరసరావుపేటను మార్చారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గం 57 వెనక్కి వెళ్ళింది. గత 100 ఏళ్లలో ఎన్నడూ జరగనంత దోపిడీ నియోజకవర్గంలో గోపిరెడ్డి ముఠా చేసిందని మండిపడ్డారు. ఇసుక, మట్టి, మద్యం, గంజాయి, డ్రగ్స్తో నియోజకవర్గాన్ని అందినంత దోచుకున్నారు. కనిపించిన ఖాళీ జాగాన్ని కబ్జా చేశారు. ప్రైవేటు ఆస్తుల్ని నకిలీ పత్రాలతో దోచుకున్నారు. పేదల ఆస్తుల్ని పప్పు బెల్లాల్లా పంచుకు తిన్నారు. గోపిరెడ్డి గోండారాజు పాలనకు నియోజకవర్గంలో నూకలు చెల్లాయి. ప్రజలంతా కూటమి వైపు మొగ్గుతున్నారు. రాక్షస మూకను నియోజకవర్గం నుండి తరిమికొడదాం, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. సంపద సృష్టి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య, పరిశ్రమలు తెచ్చి, పెట్టుబడులు తెచ్చి, ఉద్యోగాలు, ఉపాధితో రాష్ట్ర సంపద పెంచే బాధ్యత చంద్రబాబుది. వీలైనంత అభివృద్ధి పనులు నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత కూటమి తరపున నేను తీసుకుంటానని డాక్టర్ చదలవాడ అరవింద బాబు హామీ ఇచ్చారు. ఇన్నాళ్ళు జగన్ పాలనలో గోపిరెడ్డి ముఠా దోపిడీ దౌర్జన్యాలు చూశారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. అభివృద్ధి, సంక్షేమం, పురోగతి నాది బాధ్యత అని డాక్టర్ చదలవాడ అరవింద బాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.